ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వేణు పెర్మిట్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తూ ఎంతో మందికి చేరవేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని ఎడల దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ వీడియోలో మనం మరొక అద్భుతమైన విశేషమైన అంశాన్ని గురించి తెలుసుకుందాం మీ రుణ బాధల నుండి విముక్తి పొందాలంటే ఏం చేయాలి ఫ్రెండ్స్ రుణం అంటే మన వాడుక భాషలో అప్పు సాధారణంగా అప్పు అంటే చాలా మంది భయపడుతుంటారు మరి అప్పు లేనివాడు అన్ని విధాలా ధన్యుడు మరి ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు వారి వారి స్థితిని బట్టి వారికి అప్పులుంటాయి లక్షాధికారికి లక్షల్లో వేలల్లో అప్పులుంటే కోటీశ్వరుడికి కోట్లలో లక్షల్లో అప్పులుంటాయి మరి ఎవరు కావాలని అప్పులు చేయరు కానీ ఈ అప్పులు అన్నవి రకరకాల కారణాల వల్ల ఏర్పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఉదాహరణకు అమ్మాయి వివాహం కోసం అప్పు చేయడం ఇల్లు కట్టుకోవడం కోసం అప్పులు చేయడం హాస్పిటల్ ఖర్చుల కోసం అప్పులు చేయడం లేదా ఒక వ్యాపారం కోసం అప్పులు చేయడం మరి ఇలా కొన్ని పరిస్థితుల వల్ల ఏర్పడేటువంటి అప్పులు కొన్ని మరి ఇలా కాకుండా కొంతమంది కొన్ని వ్యసనాల కోసం అప్పులు చేస్తుంటారు అంటే తాగుడు జూదం సో ఇలాంటి వ్యసనాల కోసం కొంతమంది అప్పులు చేస్తూ ఉంటారు మరి ఏది ఏమైనా అప్పు అప్పే కదా మరి ఈ అప్పుల బాధల నుండి బయటపడాలి అనంటే ఏం చేయాలి ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి నేను చెప్పే ఈ చిట్కాలు మీరు అప్పుల నుండి బయటపడేందుకు కాదు ఆ అప్పుల ద్వారా మీరు పడేటువంటి బాధల నుండి బయటపడేందుకు మాత్రమే ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను మా మిత్రుడు ఒకడు ఇలాగే కొంత అప్పుల్లో ఉండేవాడు తను ఏం చేసేవాడు అంటే తన అప్పులకు సంబంధించినటువంటి ఆ చిట్ట అంటే ఎవరెవరికి ఎంత అప్పు ఇవ్వాలి లేదా ఈ ఫైనాన్స్ అయితే ఆ ఫైనాన్స్ పుస్తకాలు సో ఇట్లా ఇవన్నీ జోబీలో పెట్టుకొని తిరిగేవాడు ఇప్పుడు నేను ఒకరోజు అతన్ని కలిశాను జోబీ గట్టిగా ఫుల్గా ఉంది నేను అడిగాను ఏంది జోబీ బాగా బలంగా ఉంది డబ్బులు ఉందా జోబీలో అని అడిగా మరి అతను చెప్పినటువంటి దాన్ని నేను ఆశ్చర్యపోయాను ఫ్రెండ్స్ లేదురా ఇవన్నీ నేను చేసిన అప్పులు పద్దులు ఇవి అనని నాకు చెప్పడం జరిగింది అప్పుడు తనకి నేను ఆ సలహా ఇచ్చా నువ్వు ఈ అప్పుల్ని మోసుకొని తిరుగుతున్నావు ప్రతి క్షణము దాన్ని చూసుకుంటూ నువ్వు మనస్సు పాడు చేసుకుంటున్నావు దుఃఖానికి లోనవుతున్నావు ఆ అప్పులు అనేటివి ఉంటాయి బట్ నువ్వు జీవితాన్ని కోల్పోకుండా ప్రతి క్షణం హ్యాపీగా గడపాలి నువ్వు ముందు వాటిని తీసి మీ ఇంట్లో పెట్టేసి నీ జోబిలో పెట్టుకోవద్దు వాటిని తీర్చేందుకు నీ ప్రయత్నాలు ఎప్పుడూ చేస్తూ ఉండు బట్టు వాటిని ఎప్పుడూ మొయ్యిరాదు అని నేను చెప్పాను వాడు ఆ చిట్కాని వెంటనే పాటించాడు మళ్ళా సెకండ్ టైం నేను కలిసినప్పుడు జోబీ ఖాళీగా ఉంది అప్పుడు చెప్పాడు వేణు చాలా ప్రశాంతంగా ఉన్నాను నేను ఒకప్పుడు ఉన్నటువంటి బాధ ఇప్పుడు లేదు నాకు సో ఫ్రెండ్స్ ఎప్పుడు గుర్తుంచుకోండి అప్పులనేటివి ఉంటాయి మనం వాటిని తీరుస్తాం ఆ సమయం వస్తుంది దానికి తగిన ధనం మనకు వస్తుంది మరి అప్పటి వరకు ప్రతిరోజు ప్రతి క్షణము మనం బాధపడుతూ ఉంటే మనకు వాటిని ఎలా తీర్చాలి అన్నటువంటి ఆలోచన రాదు మరి మీకు ఆ అప్పుల యొక్క బాధలు పోవాలి అని అంటే నేను మీకు కొన్ని చిట్కాలు చెప్తాను దయచేసి వాటిని ఆచరించేదానికి ప్రయత్నించండి అంటే ప్రతి ఒక్కరూ ప్రతి క్షణాన్ని హ్యాపీగా జీవించాలి అన్నటువంటి సో నా తపన నుంచి వచ్చినటువంటి ఈ ఆలోచనని దయచేసి ఆచరిద్దాము ధ్యానం చేస్తూ ప్రతిక్షణము హ్యాపీగా జీవిస్తాం మీరు ఏం చేయాలి అని అంటే ఈ అప్పులపైన గాక ఆదాయ మార్గాలపైన దృష్టి పెట్టాలి ఇది చాలా ఇంపార్టెంట్ అంటే చాలా మందికి అప్పులు ఉంటాయి ఎంతసేపు నాకు ఇంత అప్పు ఉంది ఇంత అప్పు ఉంది ఇది ఎట్లా తీరుస్తానో తీరుస్తానో తీర్చలేనో సో ఈ నెగటివ్ భావాల నుంచి మనం బయటపడాలి మనము ఆ ఆదాయ మార్గాలు ఎక్కడున్నాయనేది అన్వేషించాలి ఆదాయాన్ని పెంచుకునేందుకు మనం ప్రయత్నాలు కొనసాగించాలి సో కాబట్టి మీ దృష్టి అప్పులపైన కాకుండా ఆదాయ మార్గాలపైన పెట్టాలి తర్వాత ఎప్పుడు కూడా మీరు నేను ఈ అప్పుని తీర్చేస్తాను అన్నటువంటి విశ్వాసంతో ఉండాలి ఇది ఇంపార్టెంట్ నేను ఈ అప్పులు తీరుస్తానో తీర్చలేనో నా వల్ల కాదు అన్నటువంటి ఆలోచన మీలో ఏ రోజు రాకూడదు బికాజ్ ఎప్పుడు కూడా సరే గుర్తుంచుకోండి మీలో ఆ సమర్థత శక్తి ఉంటేనే మీరు ఆ పని చేయగలిగారు తీర్చేటువంటి ఆ శక్తి మీలో ఉంటేనే ఆ అప్పు చేయగలిగారు సో ఖచ్చితంగా మీకు ఆ విశ్వాసం ఉంటే ఆ పరిస్థితి ఏర్పడుతుంది గుర్తుంచుకోండి నేను అప్పులు తీర్చలేను అన్నటువంటి భావన నుంచి ఎస్ నేను తీరుస్తాను అన్నటువంటి భావనలో మీరు ఎప్పుడూ ఉండాలి తర్వాత మీ అప్పులను మీరు పదే పదే గుర్తుకు తెచ్చుకోకూడదు నేను ఇందాక చెప్పినటువంటి ఎక్స్పీరియన్స్లో అతను ఆ జోబీలో పెట్టుకొని తిరగడం వల్ల ప్రతి క్షణము జోబీని చూసుకున్నప్పుడల్లా అప్పులు గుర్తొస్తాయి నో అలా కాదు మనం ఇంతకుముందు చిట్కాలో చెప్పుకున్నట్లు మన ఆదాయ మార్గాల మీద మనం దృష్టి పెట్టాలి సో ప్రతి క్షణము మీరు అప్పుల గురించి పదే పదే ఆలోచించడం అనేది మానేయాలి సో ఈ భావాలు మీ నుంచి పోవాలి అని అంటే మీరు ధ్యానం చేయాలి సో ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు ఎక్కువగా ధ్యానం చేసే కొద్దీ మీ లోపల నెగిటివ్ ఎనర్జీస్ నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ వెళ్ళి ఒక పాజిటివ్ ఫీలింగ్ మీలో ఏర్పడుతుంది అంటే నేను అప్పులు తీరుస్తానో తీరలేనో అన్నటువంటి భావన నుంచి ఎస్ నేను తీరుస్తాను నేను హ్యాపీగా తీరుస్తా అన్నటువంటి భావన మీలో కలుగుతుంది ఫ్రెండ్స్ మరి ఇంకొక చిట్కా ఏంటంటే మీ అప్పుల గురించి మీరు బయట వారితో ఎప్పుడు డిస్కస్ చేయొద్దు ఇది చాలా ఇంపార్టెంట్ చాలామంది ఏం చేస్తుంటారంటే అందరితో చెప్తుంటారు నా అప్పులు ఎంతున్నాయి నేను తీరుస్తానో తీర్చలేనో ఎలా తీర్చాలి అని అందరితో చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ నో ఎందుకంటే మనం వాళ్ళందరితో చెప్పినందువల్ల వాళ్ళ దగ్గర నుంచి మనం సహాయం అందకపోగా మన పట్ల వాళ్ళకి ఒక నెగిటివ్ భావన ఏర్పడుతుంది గుర్తుంచుకోండి పది మంది మీ పట్ల ఒక నెగిటివ్ భావనని ఒక నెగిటివ్ ఫోర్స్ని మీ మీదకి వదిలినప్పుడు అది ఖచ్చితంగా మీ మీద ప్రభావాన్ని చూపిస్తుంది మీ కుటుంబ సభ్యులతో మీ భార్యతో మీ పిల్లలతో వీళ్ళతో డిస్కస్ చేయండి సో ఈ అప్పు ఉంది దీన్ని ఎలా తీర్చాలి మన ఆదాయం ఏంటి మనం ఎలా ముందుకెళ్ళాలి అని వారితో డిస్కస్ చేయండి అంతేకాని అందరితో చెప్పుకోవడం అన్నది మీ బాధని మరింత పెంచుతుంది కానీ తగ్గించదు ఫ్రెండ్స్ తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ మీకు అప్పు ఇచ్చిన వారి పట్ల మీరు ఒక పాజిటివ్ భావంతో ఉండాలి గుర్తుంచుకోండి చాలామంది అప్పు ఇచ్చిన వాళ్ళ పట్ల ఒక నెగటివ్ భావన అంటే వాళ్ళని తిట్టడము వాళ్ళు అప్పు అడిగినప్పుడు బాధపడము వాళ్ళని దూషించడము ఇలా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు మీకు అవసరంలో సహాయపడ్డారు మీ అవసరానికి ఉపయోగపడ్డారు మరి అలాంటి వారి పట్ల మీరు ఎలా ఉండాలి ఎంతో కృతజ్ఞతతో ఉండాలి మీరు ఎప్పుడైనా సరే వారు ఏమన్నా సరే మీరు వారికి మంచిగా సమాధానం చెప్పాలి ప్రేమతో సమాధానం చెప్పాలి సో అప్పుడు ఖచ్చితంగా మీకు వారి అప్పును తీర్చే ఆ మార్గము మీకు భగవంతుడు చూపిస్తాడు సో వారి పట్ల మీరు ఎప్పుడూ ఒక పాజిటివ్ అభిప్రాయంతో ఉండాలి అవసరమైతే ప్రతి క్షణము వారికి థ్యాంక్స్ చెప్పండి మీ ఆలోచన తరంగాలు వారికి తప్పనిసరిగా చేరుతాయి మీరు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి నేను ఖచ్చితంగా మీ అప్పుని త్వరలో తీర్చేస్తాను అన్నటువంటి ఆలోచనలు వాళ్ళకి మీరు పంపాలి అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఏమీ అనరు మీ మీద ఒత్తిడి తీసుకురారు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇంకొక చిట్కా అద్భుతమైంది ఏంటంటే మీ అప్పులన్నీ హ్యాపీగా తీరాలి అని అంటే యూనివర్సల్ ఫార్ములా ఇస్తూ ఉండండి వస్తూ ఉంటుంది అంటే మీరు ఈ విశ్వానికి ఏదిస్తే అది మీ జీవితం లేక వస్తుంది ఈ విశ్వం మనల్ని అనుక్షణం గమనిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకొకటి మీకు ఏం కావాలో దాన్ని మీరు ఇవ్వాలి మీకు డబ్బు కావాలన్నా డబ్బు ఇవ్వాలి గుర్తుంచుకోండి మీకు ప్రేమ కావాలన్నా ప్రేమను ఇవ్వాలి అంటే ఇస్తే వస్తుంది అంటే మనందరం ఏ కాన్సెప్ట్లో ఉంటామని అంటే వస్తే ఇస్తాను అన్నటువంటి కాన్సెప్ట్లో ఉంటాం నాకు లక్ష రూపాయలు వస్తే నేను పదివేలు ఇస్తాను ఒక పదివేలు ధ్యానానికి ఇస్తాను అంటుంటాం మనం కానీ మనం పదివేలు ధ్యానానికి ఇస్తే మనకు లక్ష రూపాయలు వస్తుంది అన్నటువంటి సత్యం మనకు తెలియదు సో ఇది యూనివర్సల్ ఫార్ములా ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది ఇక్కడ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను మా మిత్రుడు ఒకడు ఉండేవాడు అతను కూడా మెడిటేటర్ ధ్యానం చేసేవాడు తను నేను ఒకరోజు బజార్లో టీ తాగుతున్నాం అక్కడ హ్యాపీగా టీ తాగుతూ సరదాగా మాట్లాడుకుంటున్నాము టీ తాగిన తర్వాత తను వెంటనే తన జోబీలో ఉన్నటువంటి డబ్బులు తీసి నాకు ఇచ్చేశాడు వేణు దీన్ని నువ్వు అన్నదానానికి వాడు అంటే మన సొసైటీలో ధ్యానకర కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఆదివారం సండే వర్క్ షాప్స్ దానికి అన్నదానం సో అన్నదానాలంతా నేను చూసుకునేవాడిని ఫ్రెండ్స్ సో అతను తీసి తన జోబీలో ఉన్నటువంటి మొత్తం తను ఏం లెక్క పెట్టలేదు తన జోబీలో ఉన్నటువంటి డబ్బులు తీసి నా చేతిలో పెట్టేశాడు ఇక నేను ఏం ఆలోచించలేదు వెంటనే తీసుకున్నాను థ్యాంక్స్ సార్ అట్లేదు సార్ తప్పకుండా అతను నాకు ఇచ్చిన తర్వాత తను వాడినటువంటి డైలాగ్ నాకు ఇప్పటికీ ఎంతో ఒక హ్యాపీనెస్ ఇస్తుంది సార్ ఇది నా దగ్గర ఉండేటువంటి చివరి డబ్బు ఇక నేను ఎలా ఎలా గడుస్తుందో నాకు తెలియదు నాకు ఇప్పుడు అనిపించింది ఇచ్చేయాలని ఇచ్చేస్తున్నాను అంతే దీంతో నా శాలరీ మొత్తం అయిపోయింది ఈ మంత్ శాలరీ అయిపోయింది నెక్స్ట్ రేపు ఎట్లా గడుస్తుందో నాకు తెలియదు నేను ఇచ్చే అనిపించి ఇస్తున్నా అని చెప్పాడు ఓకే సార్ మీకు అంతా మంచిగా జరుగుతుంది థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి తీసుకున్నాను నిజంగా తను ఒక టూ డేస్ తర్వాత నాకు మళ్ళీ కాల్ చేశాడు ఫోన్ చేశాడు వేణు నేను నీకు డబ్బులు ఇచ్చాను కదా రేపు ఎలా గడుస్తుందో నాకు తెలియదు అని చెప్పాను ఈయన ఎలా ఎలా గడుస్తుందో తెలియదు నాకు అఫ్ కోర్స్ ఇంకొక ఫైవ్ సిక్స్ డేస్ ఏమో ఉన్నాయి ఆ మంత్కి అంతే నేను ఇచ్చిన మరుసటి రోజు మా ఫ్రెండ్ ఒక అతను ఇంటికి వచ్చాడు తను ఎప్పుడో నా దగ్గర ఒక ట్వంటీ థౌజండ్ తీసుకొని ఉన్నాడు చాలా కాలం అయిపోయింది నేను ఎప్పుడడిగినా ఇచ్చేవాడు కాదు సరే నేను గమ్మగా వదిలేశాను అతను నిన్న వచ్చి నాకు ఆ ట్వంటీ థౌజండ్ ఇచ్చి అనని ఎప్పుడైతే నాకు చెప్పాడు ఎస్ ఇది యూనివర్సల్ వర్క్ అంటే ఎప్పుడైతే మనము ఏమీ ఆశించకుండా ఈ అద్భుతమైనటువంటి విశ్వ కార్యాలకు మనము సహాయం చేస్తూ ఉంటామో మన దగ్గర ఉన్నంతలో ఖచ్చితంగా యూనివర్స్ మనకు ఇచ్చి తీరుతుంది ఫ్రెండ్స్ అందుకనే చెప్తారు ఇచ్చే కొద్దీ వస్తుంది పంచే కొద్దీ పెంచబడుతుంది అన్నటువంటి ఈ సత్యాన్ని ఎరుకులో ఉంచుకోవాలి మరి ఈ చిట్కాలను పాటిస్తూ ప్రశాంతంగా ఉండేందుకు మీరు తప్పక ధ్యానం చేస్తూ ఉండాలి ప్రతిరోజు ధ్యానం చేయాలి మీ మనస్సు ప్రశాంతం అయ్యే కొద్దీ మీలో ఆ పాజిటివ్ ఎనర్జీ అన్నది నిండే కొద్దీ మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది మీ ఆలోచనల్లో మార్పు వచ్చే కొద్దీ మీ భౌతిక పరిస్థితుల్లో మార్పు వస్తుంది ఆ తర్వాత ఖచ్చితంగా మీకు ఆ అప్పులను తీర్చేటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి అంటే మన లోపల మారితే మన బయట పరిస్థితులు మారుతాయి మన లోపల మనం మార్చుకోకుండా బయట అన్నీ మారాలి అన్నీ జరగాలి అంటే అది కుదరదు సో మన లోపల మారాలి అనంటే మనకున్న ఏకైక మార్గము ధ్యానము చక్కగా ప్రతిరోజు సాధన చేసుకుంటూ మనం ఎప్పుడైతే ఆ ప్రశాంత స్థితిలోకి చేరుకుంటామో అద్భుతమైన పరిష్కారాలు మనకు మన అంతరంగం నుండి లభిస్తాయి ఇలాంటి బాధల నుండి మనము హ్యాపీగా బయటపడతాం తద్వారా మనం బాధల నుండి బయటపడంగానే మన పరిస్థితులు అద్భుతంగా మారుతాయి భౌతికంగా భౌతిక పరిస్థితులు మారే మారే కొద్దీ మీరు చేసినటువంటి ఇవన్నీ కూడా హ్యాపీగా తీరుతాయి ఫ్రెండ్స్ మరి అందరూ హ్యాపీగా ఆనందంగా ఉండాలన్నటువంటి నా తపనలో నుంచి వచ్చినటువంటి ఈ చిట్కాలను మీరు ప్రతిరోజు పాటిస్తూ ఆనంద జీవితం గడుపుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్